మార్చి 23 నుండి మార్చి 29 వరకు భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాలు తూర్పు గోదావరి జిల్లా వైరామవరం మండలం కె ఎర్రగొండ పంచాయతీ వానమామిడి గొంది గ్రామంలో నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆదివాసీ గిరిజన సంఘం నాయకత్వంలో చిత్రపటాలకు నివాళులర్పించారు. మార్చి 23 భారత స్వతంత్ర విప్లవ వీరుడు భగత్ సింగ్ ని ఊరి తీసిన రోజు స్వతంత్ర ఉద్యమ వీర కిషోర్లు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 91వ వర్ధంతి దినం బ్రిటిష్ ముషరముఖలు ప్రియతమ విరోచిత భారత బిడ్డలను అతి తక్కువ చిన్న వయసులో ఉరితీసిన బ్రిటిష్ దుర్మార్గులు ఈ దినాన్ని దేశమాత అమరులు దినంగా పాటిస్తూ బ్రిటిష్ పాలనకు మోడీ ప్రభుత్వ పాలనకు ఏమీ తేడా లేదని, రైతు ఉద్యమం కార్మిక ఉద్యమాన్ని పోలీస్ నిర్బంధాలతో హౌస్ అరెస్టులు లాఠీల వర్షం కురిపిస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వం హిందూ మతోన్మద ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడదామని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సోమల కుశల, మాడెం బాబీ, జన సంస్కృతి మండలి జిల్లా నాయకులు సోమిశెట్టి ప్రసాద్, శ్రీను, సామెల సత్యబాబు, టి నాగమణి, కోసూరి సూర్రెడ్డి, స్థానిక గిరిజన సంఘం నాయకులు చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తా ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వేళ గ్యాస్ రేట్లు పెరిగిపోయి, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి, ఈ వేళ నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఒక పక్క ఆ రోజు అల్లూరు సీతారామరాజు చేసినట్టు ఉద్యమ స్ఫూర్తి మన్యంలో కనిపిస్తుంది తప్ప ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు. ఆనాడు బ్రిటిష్ పరిపాలనకి ఈవేళ మోడీ పరిపాలనకి ఎటువంటి తేడా ఏమీ కనిపిస్తలేదు. నిర్బంధాలు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే పోలీస్ నిర్బంధాలు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ హక్కులను కలరాస్తా ఉన్నారు. రైతు ఉద్యమాన్ని చేస్తూ ఉంటే రైతులను అణచివేస్తున్నారు. రైతులు గిట్టుబాటు ధర లేదు. రైతు పండించిన పంటకి ఈవేళ గవర్నమెంట్ సరైనటువంటి ధర లేదు. రైతు కొందామంటే పిండి విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి. రైతు పురుగుల మందులు కొందామంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈవేళ దేశంలో పరిస్థితి చూసుకున్నట్లయితే మోడీ ప్రభుత్వం తుక్లక్ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దీన్ని సిపిఎం లిబరేషన్ పార్టీ మనం ఖండిస్తూ, మన భగత్ సింగ్ యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ, మన మన్యంలో విప్లవ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున కోరుతాం. వద్దెల్లాలి సిపిఎంఎల్ లిబరేషన్, వద్దెల్లాలి జన సంస్కృతిక మండలి. లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల్ని ప్రధానంగా ఈ యొక్క వనమామిడి గొంతులో ఈరోజు భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవుల 91వ వర్ధంతి సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ వర్ధంతి సభ మార్చి 23 నుండి 29 వరకు వార్షికోత్సవాల్లో భాగంగా జరపాలనేటువంటిది సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ పిలుపు మేరకు మన భారత స్వాతంత్ర ఉద్యమం గురించి ఆయన ప్రాణత్యాగాలు చేసి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి మన భగత్ సింగ్ వర్ధంతిని మనం అందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించి ఆయనకి జోహార్లు అర్పించాలని కోరుతాము. స్వేచ్ఛ కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి మన భారత విప్లవీరుడు భగత్ సింగ్ అని మనం చెప్పుకుంటా ఉన్నాం. భగత్ సింగ్ చిన్న వయసులోనే ఆయన భారత బిడ్డల కోసం ఉరికంబాన్ని ముద్దాడినటువంటి గొప్ప విప్లవ యోధుడు. మన దేశ చరిత్రలో ఆనాడు భగత్ సింగ్ తన రాజీ లేనటువంటి పోరాటం చేసే సమయంలో ఉరి తీయటానికి బ్రిటిష్ పాలకులు చేసినటువంటి వికృత దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో
మన మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధుడు ఎవరైతే చెప్పుకుంటున్నామో ఆయన ఒక్క మాట ఆయన ఉరి ఎందుకు తీస్తున్నారని గాంధీ చెప్పుంటే చాలా బాగుండేది. కానీ ఆ వేళ ఉరి తీస్తుంటే గాంధీ గారికి ఎటువంటి బాధ లేనటువంటి పరిస్థితి జరిగిందని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే